హలో అండి, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుశ్రీ కిచెన్స్. కిచెన్లో బోర్బన్ బిస్కెట్ తోటి ఐస్ క్రీమ్ మీతో షేర్ చేసుకున్న ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు తిన్నప్పుడు ఈ సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో అది ఎలా అంటే, ఒక ప్యాకెట్ తీసుకున్న, ఈ ప్యాకెట్ 25 రూపీస్ పడుతుంది మనకు. ఇలా ఓపెన్ చేసేసుకొని ప్యాకెట్ సిక్స్ పీసెస్ నేను బిస్కెట్స్ నేను మిక్సీ వేసేసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కంప్లీట్గా మీకు ఎలా ఏంటనేది కంప్లీట్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఒక పాల ప్యాకెట్తో మీకు చూపిస్తున్నాను. అది టోన్ మిల్క్ అయినా తీసుకోండి, క్రీమ్ మిల్క్ అయినా తీసుకోండి. నేనైతే నార్మల్ టోన్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇలా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్ మిక్చరు, సో అది ఒక గిన్నెలో వేసేసుకొని మనం పాల ప్యాకెట్ మొత్తం పాలు వేసేయకుండా ఒక 3 స్పూన్స్ అలాగ పక్కన పెట్టేసుకొని ఆ 3 స్పూన్స్ పాలు మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు పాలు అనేది స్టార్ట్ అయినాయి కదండి వేడవ్వడం, సో ఇలా మరగడం స్టార్ట్ అయిపోయినాక ఇందులోకి నేను 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీ అండి. సో మనం బిస్కెట్ కలిపి పెట్టుకున్నాం కదా పాలలో, ఆ ప్యూరీ మొత్తంగా అందులోకి వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి, ఇలా 3-4 మినిట్స్ అలా బాగా ఉడికిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఆఫ్ చేసుకున్న గ్యాస్ ఇది మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలి. ఇలా కూల్ అయిపోయినాక ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం ఎందుకంటే పైన అనేది మిగడ అనేది కట్టదు. సో ఇలా కంప్లీట్గా కూల్ అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ప్యూరీ మొత్తాన్ని అందులోకి వేసి 5 మినిట్స్ బాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసేసాక చూసారా ఎంత నురగనురగగా బాగా వచ్చిందండి. సో ఇది మొత్తంగా మనము ఒక బాక్స్లో వేసేసుకొని నార్మల్గా మూత పెట్టేసుకొని 3 అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఇలా 3 అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టేసి అది కొంచెము గట్టిగా ఉండడం, ఐస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇలా గట్టిగా అయిపోయినాక మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసేసుకొని 5 to 10 మినిట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసేసి అలా మిక్సీ చేసేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు మనకు థిక్ ప్యూరీ అనేది ఏర్పడుతుంది. సో ఇలా థిక్గా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ మనము ఒక బాక్స్లోకి ప్యూరీ మొత్తంగా వేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనము అల్యూమినియం ఫాల్ ఉంది కదా, అదనేది లోపలికి ఐస్లోకి ఇలాగా తట్టుకుంటూ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో నాకైతే ఓవర్ నైట్ నేను పెట్టేసుకున్నాను. సో నాకు ఐస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అండి, అద్దరిపోయింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అనుశ్రీ కిచెన్స్. థ్యాంక్ యూ.